అయ్యా నమస్తే అయ్యా అయ్యా మీ పేరు సత్యనారాయణ ఏం చేస్తుంటారు వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు ఏది వ్యాపారం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉన్న రోజులను బట్టి రోజులు బట్టి తెరువులు పెరుగుతనే రైతుకి సరైన కిట్టుబడతారలేదు కిట్టుబడతారలేదా మరి ఎలా ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాలు ఎలా ఉన్నాయి అంట మరి బాగానే ఉన్నాయి రైతులు పడుతున్నవి రైతుకి సరైన మద్దతు ఏం దారలేదు ఎరువుల ధరలు పెరుగుతున్నాయి కూలోడికి కూలోడి పెడితే 500 600 మరి రైతుకి ఏ బెనిఫిట్ ఉంది ఏం బెనిఫిట్ లేదు రైతు కిట్టు పడతారు బస్తాకు 1600 ఒక 2000 చేస్తే కానీ రైతు కిట్టదు మరి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎరువులు గట సంక్షేమ అంటే సబ్సిడీ లోన్ల ప్రకారంగా ఎరువులు గట ఇస్తున్నారట అలా కొన్ని వస్తున్నాయి ఏనేది వచ్చారు యూరియా అవేవే ఇచ్చారు ఎక్కడ సచివాలయంలో సచివాలయంలో మరి ఎంత కడుతున్నారు అడుగు డబ్బులు ఎక్కడ కడుతున్నారు మరి డబ్బులు కట్టుకుంటూ వచ్చినారు ఏంటి డబ్బులు కట్టేసేస్తున్నారా మరి ఇంత ముందు చంద్రబాబు నాయుడు అయ్యంలో ఉండేటప్పుడు అలాంటి వేట్ లేవట కదా కొంచెం బాగా ఉంది ఆ వేట్ లేవు అంత అంటే డబ్బులు కట్టి ఇవ్వడం కానీ అలాంటి వేట్ లేకుండా ఫ్రీగా ఇచ్చడం కానీ కట్టే సచివాలయం సచివాలయం చంద్రబాబు నాయుడు సచివాలయాలే లేవు ఇంక ఫ్రీగా ఇచ్చేస్తాడు ఆయన అప్పుడు ఉండే ప్రభుత్వం ఉండేది ఆయన ఉన్న టైంలో సబ్సిడీ ఉండేది రైతుకి పంపు పైపులు అని మోటార్స్ అని సబ్సిడీ ఉండేది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత సబ్సిడీ లేవు ఈ పథకాలు పెట్టి నవరత్నాలు పెట్టారు కదా ఇవి వచ్చిన తర్వాత మరి రైతుకి పైపులు కానీ మోటార్స్ కానీ సబ్సిడీ అవి లేవు అంటే ఈ నవరత్నాల పేరు మీద ఈ ఈ ఇవి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల మరి ఆయన ఇవ్వలేదు సంక్షేమ పథకాలు మీకేమైనా అందాయా ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి అందాయి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి అందలేదు మీరు ఎలిజిబిలిటీ అయ్యారు మేము కొన్నింటికి ఎలిజిబిలిటీ అయ్యాం కొన్నింటికి ఎలిజిబిలిటీ అవ్వలేదు మరి అలాగే మీకు ఆ కొన్నింటిలో కానీ జగన్ ఇచ్చినవన్నీ బాగా ఉన్నాయి రైతు భరోసా ఉంటుంది పిఎం కిసాన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మరి ఇంకా మాకు అంటే మీ ఇదేది మహిళలు రుణమాఫీ అంటారా మహిళలు రుణమాఫీ ఉంటుంది వీళ్ళు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఇచ్చారా అవి 45 నుండి 60 లోపు ఇచ్చారా మేము ఎలిజిబిలిటీ కాదు కాబట్టి మాకు అది అందలేదు ఎలాగా రానున్న రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన విధానంలో చూసుకునేంత ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం చూసుకుంటే ఎవరిది బాగుంది అనుకుంటున్నారు ఎవరిది బాగుందంటే రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం చంద్రబాబు ఉండేటప్పుడు రాష్ట్రంలో ఉమ్మడిగా ఉండేది ఆ లాస్ట్ టైంలో విడిపోయింది ఇప్పుడు విడిపోయింది విడిపోవడం చేత రాష్ట్రంలో ఏ డబ్బు ఏమేముంది అంతా తెలంగాణలో ఉంది ఇక్కడ డేట్ చేయడానికి ఏముంది దానికి వచ్చి పథకాలు పెట్టేశాడు వచ్చిన డబ్బులు పథకాలకి ఇస్తే సరిపోతుంది ఇంకా రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు అంటే పథకాలు ఎక్కువ వృధాగా పెట్టడం ఎక్కువైపోయిందంట కొన్ని పెట్టకూడదు కొన్ని పెట్టకూడదు కొన్ని పెట్టాలి కొన్ని పెట్టాలి కొన్ని పెట్టకూడదు అన్న కూడా చెప్తాను చూడండి రజికులు ఉన్నారు ఇస్త్రీ పెట్టేవాడికి ఎందుకంటే ఆటో వాడికి ఎందుకంటే చెప్తున్న విషయం 45 నుండి 60 లోపు పెట్టాడు వాళ్ళకి 18,000 అది వేస్టే ఇస్తే అందరికి 10,000 మొత్తం ఇవ్వాలి మహిళలందరికీ లేకపోతే అది క్యాన్సిల్ చేయాలి కొన్ని పథకాలు వేస్ట్ ఈ రైతు భరోసా తీసి రైతుకి సబ్సిడీ పెడితే ఇంకా మంచిది ఇంకా బాగుంది మోటార్స్ పైప్ లైన్స్ ముందు చంద్రబాబు నాయుడు అలా పెట్టాడు కదా అప్పుడు అవి ఇప్పుడు ఆయన టైంలో పెట్టాడు అవి పర్వాలేదు బాగున్నాయి అంటే పర్వాలేదు ఇప్పుడు ఈ రైతు ఆయన ఈయన ఇవ్వకపోవడం కారణం అంటే రైతు భరోసా పెట్టడం వల్ల ఈయన ఇవ్వలేకపోయాడు అది మెయిన్ మరి ఇలా పెడితే బెటర్ మీరు అన్నట్టు పెడితే బెటర్ అంటావా లేకపోతే ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలు పెట్టేసి ఇవి చిన్న చిన్నవి ఇవ్వడం బెటర్ అంటావా ఇప్పుడు రైతుకి సబ్సిడీ ఇస్తే బాగుపడతారండి బాగుపడతారు కదా మెయిన్ విషయము కొన్ని పథకాలు ఇవన్నీ వేస్తే కదండి ఇవన్నీ అనుకోండి ఇప్పుడు ఇదేది పింఛన్ ఉంది అరువులైన వాళ్ళకి అది పింఛన్ కామన్ అయ్యా గవర్నమెంట్ వచ్చినా అది ఇవ్వాలి అది కామన్ అది కాబట్టి ఇవ్వాలి మరి కొన్ని పథకాలు వేస్తే కదా ఏంటి రానున్న రోజుల్లో ఇలాగే చేస్తే జగనన్న ప్రభుత్వంకి బాగుంటుంది అంటావా లేకపోతే మీరు చెప్పినట్టు అనుకున్నట్టు చేస్తే బాగుంటుంది అంటావా ఇప్పుడు నేను చెప్పినట్టు అనుకున్నది బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది రైతులు బాగుపడతారు అప్పులు పాలిటర్ తగ్గుతుంది తగ్గుతుంది అప్పులు తగ్గుతుంది రైతులు ఇప్పుడు అందరూ సోమరిపోతారు ఎప్పుడు జగన్ డబ్బులు వేస్తాడా ఎప్పుడు తీసుకుందామైనా చూస్తున్నారు అందరూ ఉన్నాం ఇప్పుడు జనాలు ఏంటి చెప్తామండి ఆయన ఇచ్చిన పథకాలు తీసుకుంటాను ఆయనకే తిడతాను వాస్తవం ఎక్కడ ఉన్నాం ఎందుకని నాకు మానేస్తాను రేట్ అడిచ్చిన తోలు మానేస్తారు రేట్ మానరు కానీ తిడతాను ఎక్కడ ఫ్రాడ్ అయితే మాత్రం జగనానికి ఎక్కడ ఫ్రాడే కనిపి తిట్లే కనిపిస్తాను మరి వచ్చిన గవర్నమెంట్ ఎవరు చూస్తాడు జనాలు ఎవరు నమ్ముతాం మనం ఆ క్షణంలో మారిపోతారు ఈ పథకాలు పెట్టేవాడు వస్తే ఇస్తాడో ఎవడ ఏమో క్షణం కేసు ఇస్తారేమో చెప్పలేం కదా మనం తనకి మనకే చెప్తాం రానున్న రోజుల్లో ఎలాగైతే జగన్ అన్న అయితే రాడంటావా నేను చెప్పలేనండి రానన్నానంటే ప్రజలు అది నేనేమన్న మధ్యనే ప్రజలు ఆలు వేసానం ఎలాగ ఆమోదిస్తారో చెప్పలేము మారుతారో చెప్పలేము దాన్ని మనం చెప్పలేము నా మనిషి నీ చేతిలో లేదు నా చేతిలో లేదు మనం ఏంటి చెప్తాం.